గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు చర్చించబోయే ముఖ్యమైన అంశం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తీసుకున్న చర్యలు 1901 నుంచి 1952 వరకు పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలు. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసులోని జార్జ్ టౌన్ అన్నా పిల్లై వీధిలో గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులు అది ప్రస్తుతము నెల్లూరు జిల్లాలోని పడమటిపాళ్యం గ్రామం. 20 ఏళ్ల వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే కొనసాగించాడు. తర్వాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ చదివాడు. ఆయన జన్మించిన వీధి ఇది మద్రాసులోని అన్నపిల్లై పడమటిపాళ్యం. 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవడం, తర్వాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. ఆస్తి పాస్తులు తల్లికి అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ శిష్యరికంలో చేరి సబర్మతి గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పిలుపును అందుకొని చురుకుగా పాల్గొన్నాడు. స్వాతంత్ర ఉద్యమంలో పొట్టి శ్రీరాములు పాత్ర. పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షణ అనుభవిస్తున్న దృశ్యాలు. 41-42 సంవత్సరముల క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 3 సార్లు జైలు శిక్షణ అనుభవించడం. కులపతి అంటే తన కులానికి చెందిన గాంధీజీ వైశ్య కులమునకు చెందినవాడు, కోమటి కులం. ఇదే విధంగా పొట్టి శ్రీరాములు కూడా కోమటి ఆదరణాన్ని చూరగొన్నాడు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లోను, ఆంధ్రలోను, కృష్ణా జిల్లాలోని కుమరవోలులోను అనేక కార్యక్రమాల్లో పొట్టి శ్రీరాములు పాల్గొన్నాడు. గుజరాత్లోని రాజ్కోట్లో, ఆంధ్రలోని కృష్ణా జిల్లాలో కుమరవోల్, 1943-44 నెల్లూరు జిల్లాలోని చెరక వ్యాప్తికి కృషి చేశాడు. అంటే ఖద్దర్ కులమత పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. ఇక్కడ పీపీటీలో కనపడుతున్న టెంపులే వేణుగోపాల స్వామి టెంపుల్, నెల్లూరు జిల్లాలోని మూలపేటలో. హరిజనుల ఈ ఆలయ ప్రవేశం కోసం నిరాహార దీక్ష చేపట్టడం, అర్జునులకు ఆలయ ప్రవేశంను కల్పించిన వ్యక్తి. ఆంధ్ర రాష్ట్ర సాధన దీక్ష 58 రోజులు కఠోరమైన దీక్ష చేపట్టాడు. ఆమరణ నిరాహార దీక్ష. మద్రాసులోని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 22 అక్టోబర్ 1919 మద్రాసులో బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించాడు. పొట్టి శ్రీరాములు ఎవరి ఇంట్లో అంటే మద్రాసులోని బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో. 22 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు తన ఆశయ సాధనలో ప్రాణాలు అర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రావేశులైన ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడి మద్రాసులో జరిగిన అంతిమయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగ నిరతిని కొనియాడిరి. పొట్టి శ్రీరాములు బులుసు సాంబమూరి గారి సాంబమూర్తి గారి ఇంట్లో మరణించిన దృశ్యం ఇది. 22 డిసెంబర్ 15 మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు హింసలు చెలరేగాయి. ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ ప్రత్యేక రాష్ట్రంను ఏర్పాటు చేస్తూ ఒక ప్రకటన ఏర్పాటు చేశాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒకే రోజు కాకుండా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోవడానికి వీల్లేదని, మర్నాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి చెప్పడం జరిగింది. కాకతీయులు పాలించిన వరంగల్ రాజధానిగా బాగుంటుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ తన సలహాగా చెప్పాడు. రాజమండ్రి కూడా మంచిదే అన్నారు. విజయవాడ కమ్యూనిస్టులు, కంచుకోట కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు.
నెల్లూరు చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా ఉన్నందున సౌకర్యాలు వదలక అలిగారు. కోస్తా వాళ్ళు మేము ఏం చేయలేకపోయామని, అంటే ఇక్కడ రాజధాని విషయంలో వరంగల్ బాగుంటుంది, రాజమండ్రి విజయవాడ నెల్లూరుపై అసంతృప్తి నెలకొనింది. రాజధాని సీమలో పెట్టాలని, రాయలసీమలో ఆంధ్ర రాష్ట్రం లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవ్ రెడ్డి తదితరులు తేల్చి చెప్పారు. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు రాజధాని కర్నూలు. బళ్ళారి, బరంపూర్, ఓస్పేట, తిరువల్లూరు లాంటి తెలుగు ప్రాంతాలను కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది పొట్టి శ్రీరాములు కృషి వలనే ఏర్పడిందని చెప్పవచ్చును. థ్యాంక్ యూ స్టూడెంట్.